పంటల మార్పిడితో రైతుకు అధిక దిగుబడి వస్తుందని, రైతులు ఆరుతడి పంటలపైన మక్కువ చూపాలని వేములవాడ గ్రామీణ వ్యవసాయ అధికారి చంద్రం కుమార్, పిఎస్ఈఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి మర్రిపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ఈఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రిపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం మాట్లాడుతూ, రైతులు పంటల మార్పిడి చేయాలని, ఆరుతడి పంటలపైన ఆసక్తి చూపాలని, పామాయిల్ వేరుశెనగ తదితర మిశ్రమ పంటలు వేయాలని సూచించారు. కాగా రైతు వేదికల్లో వారం వారం రైతులకు అవగాహన సమావేశం జరుగుతోందని సూచించారు. పంట మార్పిడితో లాభాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం పిఎస్ఈఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, రైతుల పంట సాగుకు సొసైటీ నుండి కావలసిన నిధులు ఇస్తామని అన్నారు. కోతుల బెడద ఉన్నందున వ్యవసాయ పంటపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, నాగయ్యపల్లి సర్పంచ్ సుమన్, అర్బన్ వైస్ ఎంపీపీ ఆర్సీరావు, తెరాస మండల అధ్యక్షుడు గోస్కుల రవి, చెట్టిపల్లి నరేష్, తీగల లింగయ్య రవి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘం కూడా ఒక సొసైటీగా ఏర్పడి, ఎందుకంటే రైతుల సమస్యలు ఏంటి, రైతులకు పరిష్కారాలు ఏంటి, రైతులకు ఏం చేస్తే బాగుంటుంది అని ఒక అవగాహన వచ్చి, దాని ద్వారా రైతుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలియజేస్తూ ఇందాకే అందరూ చెప్పారు, దేవగారు ఏడీఏ గారు అందరూ చెప్పినట్టు ముఖ్యంగా కోతలు పెడతారని చాలా ఉంది. మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం, నాకు కూడా అందరూ తెలుసు కనుక అది ముఖ్యమైన పాత్ర. దాని నివారణకి ఇందాక మీరు చెప్పినట్టు సోలార్ ఫెన్సింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మొన్ననే మా ఇంటి దగ్గర కూడా మా ఇంటి చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ చేసినా, ఇంట్లో ఏది వేసినా పిల్లలు దిష్టి ప్యాక్ ఇచ్చినా ఎత్తుకోవడానికి రెడీ అయిపోతుంది. అట్లాంటి సందర్భంలో ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ చేయడానికి అసలు కోత రావడం లేదు. అక్కడ నేను స్వయంగా చూసినా కనుక చెప్తున్నాను, దయచేసి మీరు కూడా రైతులు సోలార్ ఫెన్సింగ్ కోసం ముందుకు వస్తే, ఒక ఏరియా ఒక సర్వే నెంబర్ ఒక 50 మంది రైతులు ముందుకు వచ్చారనుకోండి, మేము కూడా మా పక్షాన మా సంఘం నుంచి మా కేడీసీసీ బ్యాంక్ నుంచి రైతులు లోన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఉంది కేసీఆర్ గారికి తెలపడం వల్లనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ముందస్తుగా మన రైతులకు నష్టం జరగకుండా ప్రత్యేకమైన పంటలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ వారితో మరియు ఇతరాత్ర అనుబంధ హార్టికల్చర్ వారితో ఏర్పాటు చేసి రైతు సోదరులకు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ముందుగా వారికి తెలుసుకొని వారు చెప్పే సూచనలు కూడా మీరు వినండి. రైతులకు ఏ విధమైన పంటలు పండించుకోవాలని ముందుగానే ఐఓ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్కు మీరు సమాచారం ఇచ్చినట్టయితే అందరూ చెప్పారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పిందే చెప్పి మేము కోరుకోవాము. ఇప్పుడు రాబోయే రోజులలో ఆయిల్ ఫామ్ అనేది చాలా ప్రపంచ దేశాల్లో డిమాండ్ ఉంది ఆయిల్, దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టాలని మాట్లాడుతూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.